క్రీస్తునాథుని అందరి ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. బైబిల్లో ఉన్నటువంటి సువార్తను ఉన్నదున్నట్లు చెప్పకుండా వాక్య వక్రీకరణ చేసి లేదా ఏదో ఒక సంఘాన్ని టార్గెట్ చేస్తూ తమ మందను పెంచుకోవడానికి కొందరు పాస్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తెనాలికి చెందినటువంటి పాస్టర్ జాన్ బాబు గారు బైబిల్లోని 666 సంఖ్య గురించి, అలాగే పోపు గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలతో కూడిన వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దాన్ని కొందరు మిత్రులు నాకు పంపి అందులో ఉన్నటువంటి సమాచారం గురించి చెప్పాల్సిందిగా కోరారు. నేను దాన్ని చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి అంశాలు బైబిల్తో ఏకీభవించడం లేదని నేను గుర్తించాను. అనంతరం నేను పాస్టర్ జాన్ గారికి సోమవారం ఉదయం నేను ఫోన్ చేశాను. ఆయన సాయంత్రం చేయాల్సిందిగా కోరారు. సరేనని నేను సాయంత్రం ఫోన్ చేశాను. మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయని, వాటికి సమాధానాలు కావాలని కోరాను. ఆ వీడియోలో ఆయన చాలా స్పష్టంగా కరోనాను 666తో చూపిస్తూ ఉండడం కూడా నేను మీకు విజువల్ చూపిస్తూ ఉన్నాను. దాన్ని కూడా గమనించగలరు. ఆయన వీడియోలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో జాన్ గారు 666 దాన్ని కరోనాకు ముడిపెడుతూ ఉన్నటువంటి వీడియోను, రెండో భాగంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోపు గురించి 666 గురించి అర్థం పర్థం లేని వాగుడును వాగుతూ చెబుతున్నటువంటి విషయాన్ని ఉంచారు. అయితే ఇక్కడ వీక్షకులకు ఒక మనవి. నేను ఇప్పటికే 666 మీద ఒక వీడియో చేశాను. బైబిల్లోని 666 సందర్భం ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని వివరిస్తూ ఆ వీడియోను నేను చేశాను. ఆ వీడియోను దీనికంటే ముందుగా చూడాల్సిందిగా మనవి. అప్పుడే మీకు 666 అంటే ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. ఆ వీడియోను నేను పైన కార్డ్స్లో ఇస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఒకవేళ కార్డు కనిపించకపోతే మీరు వీడియో మీద టచ్ చేసినప్పుడు కుడివైపు మూలలో ఐ అనే అక్షరం లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు కార్డులోని వీడియోని చూడవచ్చు. ఇక విషయానికి వస్తే 666 గురించి తప్పుడుగా వ్యాఖ్యానించినటువంటి మాటలు పాస్టర్ జాన్ బాబు గారి ఛానల్లో ఉండటం వల్ల, దానికి అంతేకాక దాన్ని ఆయన చూడాల్సిందిగా రికమెండ్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి మొత్తం కంటెంట్కు జాన్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళగా ఆయన సరే అన్నారు. అనంతరం నేను ప్రశ్నలు అడగడం ప్రారంభించాను. ప్రారంభంలోనే నేను మీ వీడియో చూశానని, చూశాక నాలో పుట్టినటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలని సూటిగా చెప్పాను. 10 ప్రశ్నలు ఉన్నాయని నెంబర్ కూడా చెప్పాను. కానీ అందులో ఆయన కనీసం 2 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. నేను ఒకటి అడిగితే ఆయన ఇంకొకటి ఏదో చెబుతున్నారు. అన్నింటికంటే ముందుగా అసలు ప్రశ్నలనే అడగనివ్వలేదు. ఆ ప్రశ్నలను నేను మీకు ఇప్పుడు చెబుతాను. ఆ తర్వాత ఆయన సమాధానాలు చెప్పినటువంటి ఆడియోను మీ ముందు ఉంచుతాను. తద్వారా అసలు ఆ ఆడియో వెనుక ఏం జరిగిందనేటువంటి నేపథ్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆయన కనీసం ఈ ప్రశ్నలను అడగడానికి కూడా అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీకు ఈ ప్రశ్నలు చెబుతున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర 1-2 ప్రశ్నలకే జవాబు లేనప్పుడు ఇంకొక 8 ఎక్స్ట్రా ప్రశ్నలకి సమాధానం ఉంటుందా అంటే అది డౌటే. సో మొదటి ప్రశ్న ఏంటంటే, 666 అనేది మనుషుని సంఖ్య అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని వైరస్కు మీరు ఎలా జత చేశారు? రెండో ప్రశ్న, పోప్ టెక్నాలజీ దిగ్గజాలను ఎప్పుడు ఎక్కడ కలిశారు? మూడో ప్రశ్న, కరోనా రావడం మొదటిసారి కాదు కానీ 666 ప్రస్తావన ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? నాలుగో ప్రశ్న, కరోనా వ్యాక్సిన్లో తయారు చేస్తున్నటువంటి ఒక కోడ్లో 060606 అని ఒక నెంబర్ ఉంది అని చెప్పారు. అయితే దాన్ని ఏ దేశం తయారు చేస్తోంది, ఏ కంపెనీ తయారు చేస్తోంది? ఐదో ప్రశ్న, బైబిల్ చదవద్దు అని పోప్ ఎప్పుడు చెప్పారు? ఆరో ప్రశ్న, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లకు 666కు లింక్ ఏమిటి? ఏడో ప్రశ్న, ఇదంతా బయోవార్ వల్ల జరుగుతుందన్నారు కదా, దానికి ప్రూఫ్స్ ఏమున్నాయి? ఎనిమిదో ప్రశ్న, అసలు బైబిల్లోని 666 ఏమిటో మీకు తెలుసా? తొమ్మిదో ప్రశ్న, RFID చిప్ అంటే ఏంటి, దానికి 666 ఎలా లింక్ ఉందో చెప్పండి.
పదో ప్రశ్న. ఐక్యరాజ్య సమితి ప్రజలను అనగా పేద ప్రజలను చంపేయాలని చూస్తోందని మీరు వీడియోలో చెప్పారు కదా, దానికి మీ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఇవి నేను ఆయన అడగాలనుకున్నటువంటి 10 ప్రశ్నలు. ఆయన వాటికి ఏమాత్రం సమాధానం ఇచ్చారో, ఆయనకు కనీసం చేసినటువంటి ఆయన చేసినటువంటి వీడియో మీద అయినా ఆయనకు పట్టు ఏమాత్రం ఉందో ఇప్పుడు ఆడియోను మీరు కూడా వినండి. హలో, హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. నేను మీకు ఉదయం ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఈవినింగ్ చేయమని చెప్పారు. నేను సృజన్. ఏం చెప్పండి. అదే, నాకు ఈ మీరు చేసినటువంటి వీడియో మీద నాకు ఒక 10 డౌట్స్ ఉన్నాయి సార్, వాటికి సమాధానం చెప్తారని చేశాను. ఏమన్నారండి? మీరు 666 గురించి ఒక వీడియో చేశారు కదా, కరోనా గురించి చెప్తూ. సో దాని మీద నాకు ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం చెప్తారేమో అని ఫోన్ చేశాను. సరే, నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు మొదటిది ఏంటంటే 666 అనేది ఒక మనుష్యుని సంఖ్యయే అని స్పష్టంగా బైబిల్లో ఉంది. అది ఒక మనుష్యుని సంఖ్య. అసలు ఒక మనుష్యుడు అనేటువంటి ఒక సంఖ్యను కరోనా వైరస్ కి అతికించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మనుష్యుని సంఖ్య అంటే అర్థం ఏంటి మీ లెక్క ప్రకారం? మేము మాట్లాడుతుంది ఎవరు, పాస్టర్ గారా లేకపోతే ఒక బ్రదరా? నేనేది కాదు, జస్ట్ నేను ఒక జర్నలిస్ట్ ని, సాక్షిలో జర్నలిస్ట్ గా పనిచేస్తాను. హైదరాబాద్ సెంట్రల్ డెస్క్, హైదరాబాద్ లో మీకు బంజారా హిల్స్ లో ఉంటుంది ఆఫీస్. అందులో సృజన్. ఓకే బ్రదర్, ఇప్పుడు అది మనుష్యుని సంఖ్య అని అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫై ఇవ్వాలి, ఆ ఫస్ట్ లో మాట్లాడిన వరకు నేను మాట్లాడాను, అదే ఐ మీన్ మీరు వీడియోలో రెండు పార్ట్ మాత్రం వేరే వాళ్ళు, అది వేరే వాళ్ళు కనుక ఇవాళ వైపు ఉన్నది అడిగారు కనుక నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు అది మనుష్యుని సంఖ్య, మనుష్యుని సంఖ్య అంటే మీరేం భావిస్తున్నారు? నేనేమనుకుంటానంటే అది ఒక మనిషి, అతను ఎవరైనా కానీ ఉంది సరే, అది పోపా లేదంటే అంత్యక్రీస్తా లేదంటే ఇంకో వ్యక్తి లేదంటే వన్ వరల్డ్ రూల్ వచ్చాక పాలించే వ్యక్తి, ఇది ఏదైనా సరే నేను ఒక వ్యక్తి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ అని డిఫైన్ చేసింది బైబిల్ దాన్ని. అదే పర్సన్ అంటే ఏంటి, అతని మీద ఏమైనా స్టాంప్ కనపడుతుందా మనకి? దాని గురించి అయితే బైబిల్లో లేదు, మరి మీకేమన్నా కనిపిస్తే చెప్పు కదా. ఓకే, అది అది అంతవరకు క్లారిటీ ఉంది మనకి. అంటే బహుశా అతను పోపు కావచ్చు, నార్మల్ పాస్టర్ గారు కావచ్చు, ఇండియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఎవరైనా మొత్తానికి ఆ టైంలో ఒక వ్యక్తి దానికి చెంది ఉంటాడు అని మనం భావించాలి. అంటే అతనికి ఒక స్టాంప్ ఉంటది, ఆ స్టాంప్ మనం చూడగానే అతనే అని మనం రికగ్నైజ్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనుష్యుని అంటే ఒక మనిషి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనిషిని మీరు కరోనా వైరస్ కి ఏ విధంగా జత చేశారు? మనుషుడు కాదు అని చెప్పేది వినండి బ్రదర్, మనుష్యుని సంఖ్య అక్కడే ఉంది, మనం అందుకే మిమ్మల్ని ప్రశ్న చేశాను, మీరు అక్కడ కరెక్ట్ చెప్పలేకపోయారు. అక్కడ మనకి ఒక మనుష్యుని సంఖ్యయే అని అంటే మనుష్యుడు అని మనం ఊరికి భావం తీసుకున్నాం అంటే మనుష్యుని సంఖ్యయే అంటే. రెండవది బుద్ధి కలిగిన వాడు, జ్ఞానవంతుడు, దాన్ని వివేచన చేయగలుగుతాడు అని మర్మయుక్తంగా చెప్పాడు. అంటే దానిని ఊరికే చూడగానే మనం దాన్ని వెంటనే ఇదే అని మనం చెప్పలేము, దానికి కొన్ని తీరుతెన్నులు ఆలోచించి దానితో మనం పోల్చుకోవడానికి మాత్రమే బైబిల్ మనకు ఉపయోగపడుతుంది అక్కడ వరకే ఆ విషయాన్ని. ఓకే, అంటే ఇప్పుడు మీరు కూడా ఏమంటున్నారంటే ఒక వ్యక్తే కానీ అతన్ని మనం గుర్తించలేమని అంటున్నారు. అంటే ఒక వ్యక్తే మనం గుర్తించలేం కాదు, కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ కొన్ని సింబల్స్ ఏంటంటే సింబాలిక్ గా మనం ఏమంటాం అంటే బైబిల్ ని అనుసరిస్తూనే బైబిల్ వ్యతిరేకంగా బోధించడం ఇండైరెక్ట్ గా. అవును, అదే మీరు చెప్పింది రైట్గానే ఉంది. కాకపోతే నేననేది ఏంటంటే సరే అతను ఒక వ్యక్తి అంటున్నారు, బైబిల్ ను ఫాలో అవుతాడా లేదా అనేది సెకండరీ, కానీ మీరు దాన్ని వైరస్ కి జత చేశారు. వినండి వినండి, అందుకే నేను అక్కడ నేను క్లారిటీగా ఈ 666 ముద్ర అంటే ఖచ్చితంగా ఈ వైరస్సే అని చెప్పలేదు నేను. నేనేమన్నానంటే ఇది కాకతాళీయంగా అనుకోకుండా కలిసింది. సో ఈ విషయంలో అందుకని నేను కాకతాళీయం అని వాడాను, ఇది ఖచ్చితము 666 అని చెప్పలేదు నేను. యాదృచ్ఛికంగా కాకతాళీయం అనిపిస్తుంది మనకి. సో అయితే ఇది మనం ఇక మిగిలినటువంటి గుణ లక్షణాలను బట్టి ఒక ప్రపంచాన్ని వేలుక చేయగలిగినటువంటి నాయకుడు ఎవరంటే పోపు గారే.
ఈ మధ్య మనం మీరు గమనించలేదు గత కాలంలో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ప్రార్థన కూడా ఆయన కరెక్ట్ గా చేయలేదు. అదే అదే నేను దానికి తర్వాత వస్తాను, ఎందుకంటే నేను రాసి పెట్టుకున్నాను అనమాట క్వశ్చన్స్, అది నేను లైన్ మిస్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ కనుక అందుకని ఆయన ఎందుకు తీసుకుంటామండి మనం, అసలు ఆయన పోపు గారిని ఎందుకు మనం భావించాలి అనే ప్రశ్న వస్తుంది తర్వాత. చెప్పేసాను మీకు క్లియర్ గా చెప్పేశాను, అది 100% 666 ముద్ర అంటే కరోనే అని నేను చెప్పలేదు. కాకతాళీయంగా మనకి 666 అంకె ఇతర అవుతుంది, ఒక 6 అంటే 666 కనబడుతుంది కాకతాళీయం. అందుకని అంటే నమ్మండి ఇది కరెక్ట్ అని చెప్పడం కాదు, అది యాదృచ్ఛికంగా అదే ఎలాగైందా అనుకుంటా వదిలేస్తాం అది అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే కరోనా అని చెప్పి అందులో 6 అక్షరాలు ఉన్నాయని, సికి 3 ఓకే ఇలా అక్షరాలన్నీ కలుపుకుంటే మళ్ళీ 666 వచ్చింది, 3 కలుపుకుంటే 666 అని అన్నారు. అంటే నేనంటే కదండి, ఆల్రెడీ వేరే వేరే వాళ్ళు చెప్పిందని నేను జస్ట్ అట్లా ఇంట్రడ్యూస్ చేశాను అంతే. అంటే నేనంటే కదండి, ఆల్రెడీ వేరే వేరే వాళ్ళు చెప్పిందని నేను జస్ట్ అట్లా ఇంట్రడ్యూస్ చేశాను అంతే. ఓకే, అంటే ఎవరో చెప్తే దాన్ని మీరు చూపించారు అంతే. అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే కరోనా అనేది ఇది మొట్టమొదటిది కాదు, 2003 ఆల్రెడీ కరోనా వచ్చింది, దానికి ఉన్నటువంటి పేరు SARS. 2012 అయ్యింది, రెండోదే లేదు ఇంకొకటి అయితే ఇది 7 రకమని పెట్టారు, నా దగ్గర పోస్ట్ కూడా ఉన్నట్టుంది. నేను సాక్షిలో చేస్తాను, నాకు WHO నుంచి న్యూస్ వస్తుంటాయి, మేము ట్రాన్స్లేట్ చేసి రాసుకుంటాం. సో నేను కూడా వార్తలు కరెక్ట్ గా ఫాలో అవుతుంటాము WHO నుంచి వచ్చి. నాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఇది కోవ్ అనేటువంటి ఒక వైరస్ లో 2 రకం, అంటే దీనికి ముందు ఆల్రెడీ కరోనా అనే వైరస్ వచ్చింది కాబట్టి దానికి వేరే పేరు ఉంది, SARS అని మెర్స్ అని, ప్రస్తుతం కోవిడ్ అని, ఇట్లా 3 పేర్లు ఉన్నాయి. మరి మీరు చెప్పేది వినండి, అంటే మీరు SARS అవన్నీ వచ్చినాయి గత కాలంలో వచ్చినాయి, ఓకే ఆ వచ్చినా వెళ్ళిపోయినాయి, ఆ పరిస్థితులు అప్పుడు ఎంత తలకిందులు చేసిందా ప్రపంచానికి, కరోనా చేసినంత ప్రపంచం తలకిందులు కాల, ఆర్థిక మాంద్యాలు ఏర్పడలా, విమానాలు ఆగిపోలా, ట్రైన్లు ఆగిపోలా, అది మీరు మనం గమనించాలి. మీరు చెప్పే విధానం రైట్, కాకపోతే నేను అడిగే క్వశ్చన్ వేరు, నేను పూర్తి చేయకముందు నేను దానికైతే క్లారిటీ చెప్పాను కదా ముందు, అంటే ఎగ్జాక్ట్లీ 666 ముద్ర కరోనే అనేది మాత్రం నేను చెప్పట్లేదు, కరోనే అనేది మాత్రం నేను చెప్పట్లేదు. ఈ కరోనా అనేది మొట్టమొదటిది కాదు, దాంట్లో ఆల్రెడీ ఒక 3 రకాలు అయితే ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నది కరోనా అనే వైరస్ లో 2 రకం. దీన్ని గ్రీకులోకి వెళ్ళేసరికి కరోనే అని పిలుస్తారు, NE వస్తుంది చివరిలో, హీబ్రూలోకి వెళ్ళేసరికి KHO అని వస్తుంది, ఎందుకంటే అక్కడ కా అనేది లేదు. సో అప్పుడు మీరు చెప్పిన ఈ 666 అనేటువంటి ఫార్ములా కేవలం ఇంగ్లీష్ కు మాత్రమే వర్తిస్తుంది తప్ప, ఇంగ్లీష్ అండ్ లాటిన్ లో కూడా కరోనా, కానీ గ్రీకు అటువైపు లాంగ్వేజెస్ లోకి వెళ్ళేసరికి గ్రీకు, అరబిక్, అరమాయిక్, తర్వాత హీబ్రూ భాషల్లో ఇది పనికిరాదు, ఎందుకంటే దాంట్లో కరోనే అనే అక్షరాలు వస్తాయి, హీబ్రూలోకి వెళ్ళేసరికి కొరోనే అనే అక్షరాలు వస్తాయి. సో అప్పుడు సో బ్రదర్ అది మనకు అంత ఇంపార్టెంట్ ఇష్యూ కదా అడిగితే, అంటే హీబ్రూ గ్రీక్ అనేది పనికిరావు ఇప్పుడు. అంటే పోప్ వచ్చేసి AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం టెక్నాలజీ దిగ్గజాలతో కలిసి మీటింగ్ పెట్టారు అని అన్నారు. ఆ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ జరిగింది, టెక్నాలజీ దిగ్గజాలు ఎవరు కలిశారు? ఆ చెప్పిన ఆయన దానిలో ఆల్రెడీ వివరాలు చెప్పాడు బ్రదర్, మీరు ఇంకొకసారి చూడండి. లేదు లేదు, ఆయన నా దగ్గర ఉన్న కొన్ని సమాచారం కూడా కొంతమేర ఏంటంటే, ఒకటి మనం ఖచ్చితంగా నేను గౌరవిస్తాను ఆయన అంటే అక్కడ అలా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని అట్లా మాట్లాడాం, కానీ కరోనే అనేది మాత్రం నేను చెప్పట్లేదు. నేను మళ్ళీ ఒక మాట కూడా చెప్తాను, బ్రదర్ మీరు RCM? అవును నేను RCMే. నేను ఒక మాట వాడాను కూడా మీరు రికగ్నైజ్ చేసలేదు, గుర్తించలేదు. నేనేమన్నానంటే RCM లో కూడా చాలా మంచి ప్రార్థనా పరులు, మంచి భక్తులు ఉన్నారు. అంటే నేను దూరం వెళ్ళాలనుకోవట్లేదు, అంటే భక్తులు ఈ పొగడ్తలు ఇవన్నీ సెకండరీ థింగ్. నేనేంటంటే నేనేంటంటే చెప్పిన విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి మీ ఎదుట పెడుతున్నాను, మీరు నాకు వాటికి కించపరిచినట్టుగా మీరు ఫీల్ పర్వాలేదు. నేను అడిగేది ఏంటంటే టెక్నాలజీ దిగ్గజాలు కలిశారు అని అన్నారు, అది మీ ఛానల్లో ఉంది,
సో దానికి ఆన్సర్ చెప్పాలి బాధ్యత దానికి ఎవిడెన్స్ నేను ఇచ్చాను ఎవిడెన్స్ ఆల్రెడీ చూడమంటా చెక్ చేయండి ఆల్రెడీ ఆయన యుఏలు వేరే కంట్రీస్ తో కలిసినట్లుగా మీరు క్వశ్చన్ నుంచి డైవర్ట్ సరే కొన్ని విషయాలు ఉన్నాయి దానికి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమన్నా వాస్తవానికి ముందే చెప్తాను నేను నాకు దాని మీద అంత ఎక్స్పీరియన్స్ లేదు గాని దాన్ని నేను యాక్సెప్ట్ చేసి మన ఛానల్లో పెట్టాం దాన్ని ఆయన చెప్పిందాన్ని కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ ఉండదండి అన్నారు అదే తప్పకుండా నేను చెప్పేది ఫాదర్ చేసినటువంటి విషయాల్లో ఫాదర్ కి సంబంధించినటువంటి విషయాల్లో పరలోక ప్రార్థన విషయం గానీ లేకపోతే నెట్ లో సెర్చ్ చేయండి నెట్ లో చాలా ఉన్నాయి నెట్ లో ఆయన మాట్లాడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి నేను మాట్లాడతాను నేను అంటే నేను ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాను నేను ముందే చెప్పాను నేను వరుసగా రాసుకున్నాను మనం ఏంటంటే ఒకదాని ఒక దాంట్లో ఒకటి జతపడిపోయి చివరి వరకు వెళ్ళిపోతే ఒకదానికి కూడా ఆన్సర్ సరిగ్గా దొరకదు సరే బ్రదర్ ఇప్పుడు మనం ఒకవేళ నేను మన ఏదో వాదులాడుకోవటం కంటే వాదులాడుతున్నట్టు పని చేయండి బ్రదర్ ఒక పని చేయండి నేను మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను మీరేం మాట్లాడాలి ఏం అడగాలి అనుకున్నారో వాటిని నాకు ఒక చిన్న పోస్ట్ లా పెట్టండి ఐ మీన్ లేదు అది వేరు ఎందుకంటే అది క్లియర్ గా రాదు అది వన్ వే కమ్యూనికేషన్ అవుతుంది తప్ప నేను చెప్పేది వాట్సాప్ లో మీరు అడిగిన ప్రశ్నలు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి నాకు లేదు లేదు మాట్లాడాలనుకోండి నేను అంత దూరం వెళ్ళాలనుకోవట్లేదు సరే అది ఒకవేళ మీకు ఏదన్నా గాయపడినట్టు కనిపిస్తే వీడియోలో చెప్పారు వాటికి ఆన్సర్లు అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు మెసేజ్ లో అడుగుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అంటే నాకు డౌట్స్ ఉన్నాయి అంటే నాకు సంబంధం లేని విషయాలు అడుగుతున్నారు కదా లేదు అంటే నాకు సంబంధం లేని విషయాలు అడుగుతున్నారు కదా ఇప్పుడు నేను మాట్లాడిన వరకు అడిగితే నేను చెప్పగలను పెట్టినట్టే కదా మీరు ఆ వీడియో అవును అది వాస్తవమే కదా ఆయన చెప్పిన వాస్తవం నేను నమ్ముతున్నాను ఇదిగో పలానా విషయం అది వాస్తవం కాదండి మీరు ఊరికి క్యాలిక్యులేట్ చెప్పేసేసి మీకు అభిమానంతో చెప్తే ఎట్లా మీరు నాకు ప్రూఫ్ తో చూపిస్తాను నేను వీడియో తీసేస్తాను అదే ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా టెక్నాలజీ దగ్గర నాకు ప్రూఫ్ ఇవ్వండి నేను నా దగ్గర ఆయన ఉన్నాయి ఎవరిని కలవలేదు కలవక ముందే మీరు కలిశారు అని అన్నారు ప్రపంచంలో మరి అదే అట్లాగా ఉంటాయి బ్రదర్ మీకు మేము గట్టిగడిగితే అట్లాగా ఉంటది సో అందుకని ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు చాలా మంది పరిపాలన చేశారు వారి మీద మాకు రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే క్రైస్తవ ఇంపార్టెంట్ బైబిల్ ఇంపార్టెంట్ మాకు సరే బైబిల్ మార్చాడు అని అన్నారు కదా బైబిల్ విషయాలు మార్చారు అని అన్నారు కదా ఏం మార్చారో తెలుసా మీకు ఏం మార్చారో తెలుసా మీకు ఏ మతంలో ఉన్నా కూడా పరలోకం మనం జాయిన్ అయిపోతామా ఏ మతంలో ఉన్నా కూడా పరలోకం మనం జాయిన్ అయిపోతామా కాదు కాదు అంటే ఏ మతాన్ని సేవించిన మంచి వారిగా ఉంటే జాయిన్ అయిపోతామా పరలోకానికి వెళ్ళగలుగుతామా పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలు మానవుడు చేయజాలడు అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆయన ఇది ఎలా ఉందంటే మీరు చెప్పేది నేనేదో మీ వీడియో చేసి దాంట్లో ఉన్న డౌట్స్ కోసం నేను మీకు ఫోన్ చేస్తే మీరు నాకు తిరిగి ప్రశ్నలు వేస్తున్నారు చెప్తాను నేను ఇంకొక క్వశ్చన్ చెప్పండి కరోనా అనే వ్యాక్సిన్ లో 06 06 06 అని ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు అని చెప్పారు అందులో కూడా 666 అని ఉంది అని అన్నారు సో ఈ 06 06 06 ఉండే కోడ్ తో ప్రపంచంలో ఏ దేశం వ్యాక్సిన్ తయారు చేస్తుంది నాకు తెలిసినంత వరకు ఆ కోడ్ తో ఏది తయారు చేయట్లేదు మీరు అక్కడే ఆయన దాన్ని కూడా కోర్ చేసినట్టున్నారు కంట్రీ ఏంటి అనేది కూడా అంటే నేను పర్టికులర్ గా నేను కంటస్థం చేసుకోలేదు నేను కంటస్థం చేసుకోలేదు ఆయన ఏంటంటే జస్ట్ గూగుల్ లో దొరికినటువంటి ఆ 06 06 అని ఒక నెంబర్ ని హైలైట్ చేసి చూపించారు గానీ మన ఆర్సీఎం సంఘాలు గానీ దీనికి నేను సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే మీరేంటంటే నేను అడిగిన వాటి అన్నింటినీ ఏ టు జెడ్ ఫ్రమ్ క్వశ్చన్ 1 ఇప్పటి వరకు అన్నింటినీ దాటవేసి మీరు నన్ను క్వశ్చన్ చేయడం అనేది సబబు కాదు ఒకవేళ మీరు చెప్పిన దానికి నేను మీరు చెప్పిన దానికి నేను ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ నాకు సంబంధించింది నాకు 5 మినిట్స్ ఏదో మాట్లాడాను నేను అడిగి నీకు ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా నా ఫ్రీ టైమ్ లో వాటిని పెట్టుకుని నేను వింటాను సందేహాలు వస్తే మీకు పంపిస్తాను ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పాను ఒకే ఒక క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పండి మీరు ఎన్నేళ్ల నుంచి పాస్టర్ గా ఉన్నారు నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ అనుకోండి 20 సంవత్సరాల నుంచి పాస్టర్ గా ఉన్నాను
థ్యాంక్ యూ, ఈ సమాచారం చాలు నాకు. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. అసలు ఒక్కసారి ఒక క్వశ్చన్ కూడా సమాధానం చెప్పకుండా దాటవేయగలిగే. మిత్రులారా, ఆయనతో మాట్లాడిన ఆడియో మొత్తం విన్నారు కదా? ఆయన ఎన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇచ్చారు? పోనీ అడిగిన 2-3 ప్రశ్నల్లో ఎన్నింటికి సూటిగా సమాధానం ఇచ్చారు? నాకైతే ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. అంతేగాక ఈయన ఈ విషయాలన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో తిరిగే పనికి మాలిన ఫేక్ మెసేజ్ల నుంచి తీసుకొని ఆ వీడియోను తయారు చేశారు. అయితే నేను అడిగిన దాంట్లో మాత్రం ఒకే ఒక్క ప్రశ్నకు మాత్రం ఆయన పూర్తి సమాచారం ఇచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు పాస్టర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది అని. 20 ఏళ్ళు అయిందంట. మరి ఈ 20 ఏళ్లలో ఆయన నేర్చుకుంది, బోధించింది ఏమిటి? ఆయన చర్చికి వెళ్ళే ప్రజలు ఈ 10 ప్రశ్నలు ఇలాగే అడిగితే వాటికి సమాధానం ఇవ్వగలిగేంత కంటెంట్ ఈయన దగ్గర ఉందా? అసలు ఈయన తన విశ్వాసులకు ఏం చెబుతున్నారు, ఏం బోధిస్తున్నారు? ఇలా ప్రశ్నలు అడిగే విశ్వాసులు ఆయన సంఘంలో ఉన్నారా? ఉంటే బాగుండు. పాస్టర్ గారికి కూడా ఈ వీడియో పంపిస్తాను అని ఆ రికార్డు చేసిన ఆ చివర పెట్టేసే ముందే, సార్ నేను ఈ విధంగా ఒక వీడియో తయారు చేస్తాను మీ ఆడియో మీద, సో అది విన్న తర్వాత మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారో మీరు చెప్పండి అని చెప్పి నేను ఆయనకు కూడా ఆ విషయం చెప్పాను. ఈ వీడియో చేసిన తర్వాత దీన్ని ఆయనకు పంపిస్తానని కూడా చెప్పాను, అలాగే పంపిస్తాను కూడా. అలాగే తెనాలికి చెందినటువంటి మిత్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కుదిరితే ఆయన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు దీన్ని పంపండి. ఈ 20 ఏళ్లలో ఆయన ఏం నేర్చుకున్నారో, మరి విశ్వాసులు డౌట్లు అడిగితే ఏం చెప్తారో, మరి జవాబిస్తారో చూద్దాం. అసలు అన్నింటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన నేనేదో కొత్త అంశం మీద ప్రశ్నించడం లేదు. ఆయన ఏ విషయం అయితే ఆయన మాట్లాడారో దాని మీదే నేను ప్రశ్నలు అడుగుతున్నాను. సరే, మనం ఆయన చెప్పని విషయాల గురించి మనం అడగడం అనేది సరికాదు, కానీ ఆయన చెప్పిన విషయాలు అలాగే ఆయన రికమెండ్ చేసినటువంటి విషయాల్లో ఆయన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే నేను ఆ ప్రశ్నలను ఆయనకు సంధించాలనుకున్నాను. ఆయన ఇంతవరకు వాటికి నా వీడియోలో మాట్లాడిన దానికైతే ఆడియోలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. కనీసం ఈ వీడియో ఆయనకు పంపించిన తర్వాత అయినా ఆయన సమాధానం ఇస్తాడు అని నేను ఆశిస్తున్నాను. అది కూడా సుత్తి లేకుండా సూటిగా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తాడు అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా వీలైతే రాయండి. బై.